హైదరాబాద్లో జీడిమెట్లలో అదృశ్యమైన బాలిక ఈరోజు మృతదేహంగా లభ్యమైంది. నిన్న రాత్రి నుంచి బాలిక కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక ఆచూకీ కోసం వెతుకుతుండగా తెల్లవారుజాము మృతదేహం లభ్యమైంది. జీడిమెట్ల పైప్ లైన్ రోడ్లో నిర్మాణంలోని ఓ భవనంలో బాలిక రక్తపు మడుగులో కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్లో జీడిమెట్లలో అదృశ్యమైన బాలిక ఈరోజు మృతదేహంగా లభ్యమైంది. నిన్న రాత్రి నుంచి బాలిక కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక ఆచూకీ కోసం వెతుకుతుండగా తెల్లవారుజామున మృతదేహం లభ్యమైంది. జీడిమెట్ల పైప్ లైన్ రోడ్లో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో బాలిక రక్తపు మడుగులో కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్లో జీడిమెట్లలో అదృశ్యమైన బాలిక ఈరోజు మృతదేహంగా లభ్యమైంది. నిన్న రాత్రి నుంచి బాలిక కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక ఆచూకీ కోసం వెతుకుతుండగా తెల్లవారుజామున మృతదేహం లభ్యమైంది. జీడిమెట్ల పైప్ లైన్ రోడ్లో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో బాలిక రక్తపు మడుగులో కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ ప్రవీణ్ జాయిన్ అవుతున్నారు. ప్రవీణ్, ఆ బాలిక పేరెంట్స్ ఎవరైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా? అసలు ఎవరనేది ఏమైనా తెలుస్తుందా? ఎలా చనిపోయిందని ఏమన్నా పోలీసులు అని చెప్పగలుగుతున్నారా? ఓకే, థ్యాంక్ యూ సతీష్. జీడిమెట్ల పిఎస్ పరిధిలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ యొక్క 14వ తారీఖున తన కూతురు మిస్ అయిందని జీడిమెట్ల పిఎస్ పరిధిలో ఒక కేసు అయితే నమోదు చేశారు. ఆ యొక్క ఫిర్యాదు చేశాడు వాళ్ళ తండ్రి బచ్చన్ సింగ్. అయితే ఈ 15వ నిన్న అర్ధరాత్రి బాలిక అపార్ట్మెంట్ ముందుండి కింద పడి తలకి తీవ్రమైన గాయాలతో మృతి చెందినట్లుగా ఒక సమాచారం అనేది పోలీసులకు చేరడంతో వారు అక్కడికి వచ్చి ఆ యొక్క బాలికను మిస్సింగ్ కేసుగా ఉన్నదానికి మ్యాచ్ చేశారు. అయితే ఈ యొక్క ఏ కోణాల్లో ఆలోచిస్తున్నారంటే ఇది తనంతట తానే ఆత్మహత్య చేసుకుని చనిపోయిందా లేదంటే ఎవరన్నా తోసి హత్య చేశారనే కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు అనేది చేపట్టారు సతీష్. రైట్ ప్రవీణ్.